ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా వెల్లింగ్టన్ లోని వెస్ట్ ప్యాక్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ ట్వంటీలో మరోసారి సూపర్ ఓవర్ ద్వారా మళ్లీ టీమిండియా గెలిచింది ఆద్యాంతం ఉత్కంఠంగా సాగిన నాలుగో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం సాధించింది మరోసారి సూపర్ ఓవర్ కు దారితీసిన ఈ మ్యాచ్లో విజయం కోహ్లీ సేననే వరించింది కాగా ముందు టాస్ ఓడి టీమిండియా మొదటిగా బ్యాటింగ్ చేసింది అయితే త్వర త్వరగా వికెట్లు కోల్పోయిన టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమయ్యారు కివిష్ బౌలర్ ఈస్ సోది మూడు వికెట్లతో భారత బ్యాట్స్మెన్లను బెంబేలెత్తించాడు సోదీప్ బెన్నెట్ దాటికి టాప్ ఆర్డర్ పరుగులు చేయలేక పెవిలియన్ బాట పట్టారు అయితే మనీష్ పాండే ముప్పై ఆరు బంతుల్లో మూడు ఫోర్లతో యాభై పరుగులతో అవుట్ గా నిలిచి హాఫ్ సెంచరీతో తెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసి కివీస్ ముందు నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది అయితే నూట అరవై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట అరవై ఐదు పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది దీంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చారు ఈ సిరీస్ లో వరుసగా రెండోసారి సూపర్ ఓవర్ జరగడం ఆ రెండింటిలోనూ భారత్ గెలవటం గమనార్హం